ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే తెలుగుదేశం పార్టీకి అంత సీన్ లేదు అని చాలా క్లియర్గా అర్థమవుతుందా? ఆ పార్టీ నేతలు సైతం తమ ఓటమిని ముందుగానే తెలుసుకున్నారా? అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇంత రచ్చ జరుగుతుందా అనే ఒక ప్రశ్న కూడా వినిపిస్తుంది. రాజ్యసభ సభ్యుడిగా వర్ల రామయ్య గారిని ఎంపిక చేస్తూ చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఓటమి ఖాయమని తెలుస్తూ కూడా చంద్రబాబు గారు ఇంత రచ్చ చేస్తున్నారే అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. తాజాగా ఇటీవల రాజ్యసభ సభ్యులుగా తెలుగుదేశం పార్టీ తరపున వర్ల రామయ్య గారిని ఎంపిక చేస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అది వర్కౌట్ అవ్వదని తెలుసు కూడా ఎందుకు చంద్రబాబు గారు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు అనడానికి కొన్ని కారణాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు గెలిచే అవకాశం లేదని చెప్పి చంద్రబాబు గారు కూడా తెలుసట. అయినా సరే ఆయన తమ అభ్యర్థిని బరిలోకి దింపడానికి నిర్ణయం తీసుకున్నారు. దీనికి కారణం ఏంటి అంటే వైసీపీ ప్రభుత్వం యొక్క ఆగడాలను తెలియజేసేందుకు రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్పుకు రావడం. అంటే సంఖ్యాపరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాల్లో అధికార వైసీపీ పార్టీ గెలుచుకునే అవకాశాలే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అధికార వైసీపీ 4 రాజ్యసభ స్థానాలకు గాను ఆళ్ళ అయోధ్య రామరెడ్డి గారు, పరిమళ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోబిదేవి వెంకటరమణలు పోటీ చేస్తారని చెప్పి అధికారికంగా ప్రకటించేశారు. అయితే రాజ్యసభకి ఈ 4 ఎంపిక దాదాపు లాంఛనమే అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ ఓట్లు వాళ్ళకి సరిపోతే వీళ్ళకున్న ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో సరిపోవు. 35 ఓట్లు రావాలి ఒక్క దానికి. వీళ్ళకున్నాయి ఇప్పుడు 20 ఓట్లకి పరిమితమైంది. ఇంకో 15 ఓట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఓకే, ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సమస్యల వేడి కూడా చాలా మామూలుగా లేదు, అగ్గి రాజుకుంటుంది. ఎన్నికల్ని అన్ని పార్టీలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలిపే లక్ష్యంగా ఇప్పటి నుంచి అన్ని పార్టీలు కూడా పావులు కదుపుతున్నాయి. అందులో వైఎస్ఆర్సీపీ ప్రధానంగా మొదటి స్థానంలో ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా తన ప్రయత్నాలు తాను చేస్తుంది. ఇలాంటి టైంలో ముఖ్యంగా అధికార వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీ, ఈ రెండు కూడా ఈ ఎన్నికల్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే ఎక్కడ కూడా ఓటమి తప్పదని తెలిసినా సరే వాళ్ళ అజిస్ట్రేషన్స్ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు ఉన్నారు అనేది ఈ నేపథ్యంలోనే ఈ దాడులు, ఈ గొడవలు, ఈ రచ్చ ఇదంతా అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. చూద్దాం మరి ఎత్తుగడలు ఎంతవరకు ఫలిస్తాయి అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.